భారత్లో టెలికాం వార్ తీవ్రంగా కొనసాగుతోంది. ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలన్నీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే దిశగా ఆలోచిస్తున్నాయి. దీనిలో భాగంగానే టెలికాం దిగ్గజం ఒక ఏడాది పూర్తిగా డేటాను అందించే ఆఫర్ ప్రవేశపెడుతోంది. రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్టెల్ తన యూజర్స్ కోసం 1000 GB డేటా అదనంగా ఫ్రీగా ఇస్తోంది. ఎయిర్టెల్ ఈ ఆఫర్ని పొందటానికి 4 ప్లాన్స్ ప్రవేశపెట్టింది. 1099 రూపాయలు, 1299 రూపాయలు, 1499 రూపాయలు, 1799 రూపాయలు. ఈ ప్లాన్స్లో 1000 GB డేటా ఫ్రీగా లభిస్తుంది. ఇవే కాక ఒక 899 రూపాయలు గల ఒక ప్లాన్ కూడా ఉంది. దీనిలో యూజర్స్కి 750 డేటా ఒక ఏడాది పాటు లభిస్తుంది. 1099 రూపాయలు గల ప్లాన్లో 40 MBPS స్పీడ్, 90 GB డేటా లభిస్తుంది. 1299 రూపాయలు గల ప్లాన్లో 100 MBPS స్పీడ్తో 125 GB డేటా లభిస్తుంది. 1499 రూపాయలు, 1799 రూపాయలు గల ప్లాన్లో 100 MBPS స్పీడ్, 160 GB/220 డేటా లభిస్తుంది. ఎయిర్టెల్ యొక్క ఈ సర్ప్రైజ్ ఆఫర్ కేవలం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవకి కౌంటర్ ఇవ్వటానికే ప్రవేశపెట్టబడింది. దీనికోసం యూజర్కి అదనపు ఛార్జీలు లేవు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.